డిజిటల్ రెవెన్యూస్ చాలా పెరిగింది అది కొద్దిగా కరెక్షన్ ఉండొచ్చు అని కొట్టుకోండి కొద్దిగా అందరికీ సత్యం అది అపార్ట్ ఫ్రమ్ బిగ్ హీరో ఫీట్ బిగ్ హీరో ఏజ్ ఓనర్ చేసినా సరే విపరీతమైన ఓపెనింగ్స్ ఉంది అలా థర్టీన్ టు థర్టీ ఇయర్స్ కేటరైన్ సినిమాలు అయితే చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఇంకా ఇదివరకులా ఫీల్ కుదండి ఇలా ఇంకోటి చాలా చాలా పేర్లు ఉన్నాయి ఆ టీస్ అయితే మండే నుంచి ఫ్యామిలీస్ వస్తాయి అనుకుంది రాష్ట్ర ఏదో ఎట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి రావట్లేదంటే మనం నిజంగా ఆరు కోలుకున్నట్టు అంత ఇంటెన్స్గా ఏమైనా కథలు అలా నువ్వో ఏవో తెలియదు కానీ కొంచెం ప్రాబ్లం అయితే అక్కడ ఉంది ఈ ఓటీటీ ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుందేమో అనిపించింది అయితే బిగ్ ఫ్యాన్స్కి పిక్చర్ రెవెన్యూ వస్తుంది బాగున్న సినిమాకి వరకు మీద ఎక్కువ వస్తుందండి బాగోలేదు సినిమా మీరు అన్నట్టు వినోద్ గారి పోయింది అది కూడా పోయింది అది ఇప్పుడున్న జరుగుతున్నావు సార్ ఇప్పుడు మీరు చూసారు మీ ఇద్దరు ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాలు చేస్తున్నారు చిన్న సినిమాలు చేస్తున్నారు మీరు చిన్న సినిమాలతో సక్సెస్లు కొట్టారు పెద్ద సినిమాతో చూస్తుంటే అలా అనిపిస్తుంది ఇప్పుడే కాదండి అది ఎప్పుడూ ఉండేదే మా ఇప్పుడు మేము చేస్తున్నాం అని కాదు మీరు హిస్టరీలోకి వెళ్తే కూడా దాసనారాయణ రావు జనరల్గా చూడరో దేనికి ఇప్పుడు చూసారు కదా అదే అనే సినిమా సూపర్ హిట్ ఎందుకయింది మన బేబీ అనే సినిమా ఎందుకు సూపర్ హిట్ అయింది ఎవరున్నారు అందులో అనే సినిమా ఎందుకు సూపర్ హిట్ అయింది కాంటెంట్ మార్చ్ సో ఇవే ఎగ్జాంపుల్ చిన్న సినిమాలు చూడరని లేదు అంటే మేము కాంటెంట్ కరెక్ట్ ఇవ్వాలి ఆడి థియేటర్ తీసుకొచ్చి ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి లేకుంటే దానికి ఒక డ్రాబ్యాక్ ఏమవుతుందంటే చిన్న సినిమాకి విషయం కరెక్ట్గా లేదనుకో ఏముంది మూడో వారము నాలుగో వారం ఓటీ అక్కడ చూసుకుందాం అని అనుకుంటారు సో మేము థియేటర్ పూజ చేసేది ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఇవన్నీ ప్రూవ్ కదా ఇదే ఇయర్లో వంశీ గారు మీడియం అండ్ స్మాల్ బడ్జెట్ కూడా చేశారు ఇయర్లో ఎలా అనిపించింది అసలు మార్కెటింగ్ లో కష్టాలు కానీ లేకపోతే అసలు ఎలా అనిపిస్తుంది చిన్న సినిమా మిడ్ రేంజ్ సినిమా కానీ వచ్చేటప్పటికి ఒక రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటే మాత్రం కట్ కట్టు సాంగ్ కానీ కట్టు ఫైట్ కానీ ఉంటాయి ఆ స్పేస్లో ట్రైలర్ కట్ చేసిన సాంగ్స్ ఇచ్చిన ఇచ్చినా ఒక ఆ ఫ్లో కథలో వెళ్తున్న పాట కానీ ఏది ఉన్నా ఇందాక రవి గారు చెప్పినట్టు పెద్ద సినిమాలు కానీ ఓకే చదివితే పెద్ద హీరోలకు కాబట్టి కానీ చిన్న సినిమా దగ్గరికి వచ్చేప్పుడు ఏదో ఒక యూనిక్ పాయింట్ వాడికి ట్రైలర్లో టీచర్లను నచ్చకపోతే ఆడియన్కి అసలు మీరు అన్నట్టు అసలు మ్యాట్నీకే మానిషో గారుజెక్ట్ అంటున్నారు అంటే ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ చేసి చెప్పేస్తుంది సినిమా ఓపెనింగ్ తీసుకుంటుందా తీసుకోదా ఆన్లైన్లో లేవే అని అనుకుంటే మాకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది హార్డ్ బ్రీచ్ అది మనకైతే ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు ఆడియన్స్కి ఫస్ట్ పోస్టర్ పడగా సినిమా చూడాలి డిసైడ్ అయిపోతుంది మనం గేజ్ చేయలేకపోతాం ఆడియన్ గేజ్ చేస్తున్నాడు మేము ఎందుకు మేము ఎందుకు గేజ్ చేయలేకపోతున్నాం అంటే మేము ఓన్లీ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాము కాంటెంట్ తగ్గించి బిజినెస్ ఎక్కువైంది మాకు ఈ మధ్య ఎందుకు సార్ అంటే ఈ చేంజ్ మీరు అంత ఇంట్రెస్ట్ చూపించి ఒక సినిమాని డ్రైవ్ చేసే పర్సన్ మీరు అలాంటి మీరే మాట అంటారు అంటే నిజం మాట్లాడారు ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది కోవిడ్ తర్వాత అందరూ ఖాళీగా కూర్చున్నారు అంటే రైటర్స్ కానీ డైరెక్టర్లు కానీ అందరు కానీ ఒక్కసారి మీరు ఎవరికైనా తిరిగి చూడండి ట్వంటీ ట్వంటీ తర్వాత ఒక్కసారి షూటింగ్లు మొదలైతే అందరి కాంటెంట్ నంబర్ ఆఫ్ మూవీస్ యాక్సెప్ట్ చేసేసారు ఎవరు కాదు కదా డైరెక్టర్లు రెడీ డైరెక్టర్లు రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఒకరు డైరెక్షన్ చేస్తారు ఇంకోటేమో సూపర్వైజింగ్ ఇట్లా ఒక మూడు నాలుగు ప్రొడక్షన్లు స్టార్ట్ అయ్యాయి నెంబర్ ఆఫ్ మూవీస్ స్టార్ట్ అయ్యాయి నెంబర్ ఆఫ్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ క్వాలిటీ తగ్గుతాయి సార్ అంటే ఎకానామిక్స్ మూవీ కదా